గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన కులగణన అంశం, ఇదే టాపిక్పై కాంగ్రెస్ పార్టీ సహా మరికొన్ని ప్రాంతీయ పార్టీలు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే కులగణన రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకొస్తున్నారు. రాహుల్ డిమాండ్లపై అధికార బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి నేతల మౌనమే సమాధానం అన్నట్టుగా వ్యవహరిస్తోంది. కులగణన పట్ల ఆ పార్టీ అయిష్టంగా ఉందని ఎవరికైనా అర్థమవుతోంది. బయటికి మాట్లాడకపోయినా దానివల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అన్న భావనలో అధికార బీజేపీ ఉంది. కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం వారికి వాటా ఇవ్వాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నిస్తుంటే, అల్పసంఖ్యాక కులాలు తీవ్రంగా నష్టపోతాయన్న భావనలో కొందరు సామాజిక నిపుణులున్నారు. తాజాగా ఇదే అంశంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన చేస్తే కేవలం ఏ వర్గం ప్రజలు ఎంత సంఖ్యలోనూ ఉన్నారో తెలుస్తుంది తప్ప ఆ గణాంకాలతో పేదరికం నిర్మూలించలేమన్నారు. ఒకవేళ కులగణన నిజంగానే అంత ఉపయోగకరం అనుకుంటే ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ కర్ణాటకలో కులగణన చేపట్టి పేదరికాన్ని నిర్మూలించాలని రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనతాదళ్ సైతం కులగణన కోసం బీజేపీపై ఒత్తిడి చేస్తోంది. గురువారం ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఓబీసీ సమావేశంలో ఈ అంశాన్ని నొక్కి చెప్పింది. బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ నేతృత్వంలో ఉభయ సభలకు చెందిన 30 మంది పార్లమెంటు సభ్యుల కమిటీ సమావేశంలో మెజారిటీ సభ్యులు రాహుల్ బాటలోనే కులగణన కోసం పట్టుబట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇప్పటికే పెండింగ్లో ఉన్న జనగణనతో పాటు కులాల వారీగా జనాభా లేఖలు సేకరించడంపై కేంద్ర హోంశాఖను సంప్రదించాలని నిర్ణయించినట్టు తెలిసింది. గత లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కులగణన అంశాన్ని బీజేపీ ఓటమికి ఒక అస్త్రంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్తో పాటు సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, ఆర్జేడీ వంటి పార్టీలు ఈ అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. కులగణనతో వెనుకబడిన వర్గాలు విస్తృత ప్రయోజనం ఉంటుందన్న భావన కలిగించడంలో ఆ పార్టీ కొంతమేర సఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఆయా వర్గాల ఓట్లు బీజేపీకి దూరమైనట్లు కమల దళ అగ్రనేతలు సైతం ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసిందే. ఈ క్రమంలోనే 2023లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ రాష్ట్రంలో కులగణన కసరత్తుకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. జేడీయూ అధినేత నితీష్ ఇండియా కూటమి నుండి బయటకొచ్చి ఆ తర్వాత ఎన్డీఏలో చేరినప్పటికీ కులగణన విషయంలో వెనక్కి తగ్గలేదు. మొత్తంగా రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల ఒత్తిడికి తోడు మిత్రపక్ష జేడీయూ సైతం డిమాండ్ చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం సైతం కులగణనపై ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరి రాహుల్ కోరిక మేరకు కులగణనకు కేంద్రం సై అంటే రాహుల్ ఖాతాలో మరో సక్సెస్ పడ్డట్టేనని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. కొన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.